మెసేజ్ ఏంటి? చింత. చెప్పండి, ఎందుకు చింత? చింత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ ఉంటుంది. ఏడు కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటాం, ఎటు పోయినా ఏంటో ఒకలాంటి. కానీ ఒక్క మాట బైబిల్లో చదువుకొని, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5:6-7 చదువుకుందాం. అక్కడ నుంచి మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుడు ఈరోజు మనల్ని అందరినీ దర్శించబోతున్నాడు. దేవుడు తగిన సమయమునందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. వాని పని ఏంటంటే మనుషుల్ని ఎవరిని ఏమనడాడు, వాడి ఆత్మీయుల్ని వెతుకుతూ ఉంటాడు. వాని పని ఏంటంటే ఎవరు దేవుని తట్టు చూసి ఎవరు దేవుణ్ణి కొనసాగుతున్నారో వారిని వెతుకుతాడు. అక్కడ ఏమని ఉందంటే ఎవరిని మృంగుదునని వెతుకుతూ తిరుగుతున్నాడట. అంటే మృంగుదున అని వెతుకుతూ తిరుగుతున్నాడు, మింగే శక్తి లేదు వానికి. మనం ఏం చేస్తుంటామంటే మనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితులను బట్టి చాలా సమయాలలో మన సమయం అంతా చింతించడానికి ఎక్కువ అలవాటు పడిపోయాం. చింత అనేది ఏం చేస్తుందంటే చాలా రోగాలకి దారితీస్తుంది. అందుకనే అక్కడ ఏమని ఉందంటే, మనం 6వ వచనంలో మనం చదువుకున్న 6వ వచనం మొదటి మాట ఏమనుందంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండండి. దేవునికి నీ గురించి నా గురించి ఒక టైం ఉంది. మనం అనుకున్న సమయంలో మనం అనుకున్నట్లుగా ఏం జరగదు. చాలాసార్లు మనం ఏమంటామంటే, నాకెందుకు, నా కుటుంబం ఏంటి, నా భర్త ఏంటి, నా యవ్వన జీవితం ఏంటి, నా స్టడీ ఏంటి, నా లైఫ్ ఏంటి. చింత అనేది కొంచెం రాగానే మనుషులు ఏమవుతున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే నిరుత్సాహపరిచే ఆత్మలోకి తీసుకెళ్ళిపోతున్నారు. దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది నీ పట్ల నా పట్ల. ఆయన రక్తాన్ని ఇచ్చినవాడు, ప్రాణాన్ని పెట్టినవాడు, ఆయన సర్వం ఇచ్చినవాడు, ఆయన నీ గురించి ఆలోచించడా? అంటే నీ గురించి నా గురించి మన ఇద్దరమే ఆలోచించుకుంటూ కూర్చుందామా? నీకు నువ్వు నాకు నేను ఆలోచించుకుంటా. మనుషుల ఆలోచనలు ఎట్లయిపోతున్నాయంటే, నా జీవితం ఏంటి? నువ్వు ఒక్కసారి నువ్వు ఆత్మీయుడవైనా ఆత్మీయురాలువైనా బలహీనంగా ఆలోచించడం మొదలు పెట్టావనుకో, వాడి తిరుగుతూ ఉంటాడు వెతుకుతూ. ఎవరిని మృంగాలా అని వాడి పని ఏంటంటే వెతుకుతుంటాడు. నువ్వెప్పుడైతే ఇలా కూర్చొని ఇంత చదువుకున్న జాబ్ లేదు, ఇంత ప్రార్థన చేసిన పాపం నుంచి బయటపడలేకపోతున్నా, ఇన్ని జరుగుతున్న నా బ్రతుకు అర్థం లేదు అని నీ భవిష్యత్తు గురించి, నీ లైఫ్ గురించి, నీ జీవితం గురించి నువ్వు చింతించడం ప్రారంభించాక వాడికి నువ్వు దొరికిపోతావు. నిరుత్సాహం, కృంగుదల నీలోనికి వచ్చేస్తుంది. ఎందుకంటే వాడు వెతుకు తిరుగుతున్నాడు కదా. ఎవరైతే ఆత్మీయంగా బలహీనులుగా అవుతారో, ఎవరైతే హృదయంలో బాధతో వేదనతో మూలుగుతూ బలహీనపరచబడిన స్థితిలో ఉంటారో, ఈజీగా వారిని అటాక్ చేస్తాడు. వాడు సింపుల్గా అటాక్ చేస్తాడు. అందుకని దావీదు అంటాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని. మీరు చదవండి 103వ కీర్తనలో ఒక చక్కటి మాట రాస్తాడండి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. చూడు, ఎందుకు నువ్వు నీ జీవితంలో, అంటే తన ప్రాణంతో తనే చెప్పుకుంటున్నాడు, తనకి తానే చెప్పుకుంటు, నా ప్రాణమా నువ్వు ఆయనని సన్నిధించు, నా లోపల ఉన్న సమస్తమా ఆయననే సన్నిధించు. ఎందుకు ఆయన చేసిన ఉపకారములలో దేనిని నువ్వు మర్చిపోవద్దు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఒక్క నిమిషం బ్రదర్, ఆయన చేసిన ఉపకారములు ఏంటి? నీకు ఏం చేశాడు నీకోసం?
ఎటువంటి ఉపకారాలు చేశాడు, ఎటువంటి మేలు చేశాడు, అసలు ఏం చేశాడంటే మన కోసం ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టి మనల్ని సాతాను చేతిలో నుంచి బందీగా ఉన్న మనల్ని విడిపించి విమోచించాడు. అందుకని ఆయన రాస్తున్నాడు, ఆయన నీ దోషములని క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. ఎవరు నీ దేవుడు? ఎందుకు నా ప్రాణమా, నువ్వెందుకు కృంగిపోతున్నావు, ఎందుకు చింతపడుతున్నావు, ఎందుకు బలహీనమవుతున్నావు, ఎందుకు నిన్ను ఇచ్చేసుకున్నావు? ఎందుకంటే ఏ ఉపకారములు చేశాడో అది నువ్వు మర్చిపోదు. మనకి ఇప్పుడున్న పరిస్థితిని చూసుకుంటే మనకి ఇంత కనపడద్దండి, ఆయన చేసిన ఉపకారములకు వెనక్కి వెళ్తే, ఒక్కొక్కరు జీవితంలో వెనక్కి వెళ్ళండి, ఒక్కొక్కరు ఒకసారి మీ స్టార్టింగ్ లైఫ్కి వెళ్ళండి, అసలు మీ కుటుంబం ఎట్లుండే, మీ జీవితం ఎట్లుండే, మీ లైఫ్ ఎట్లుండే, మీ ఆత్మీయస్థితి ఎట్లుండే, నీ కుటుంబ జీవితం ఎట్లుండే. ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చి అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చి నీ పాపములన్నీ క్షమించే దేవుడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. నువ్వెప్పుడో నేను నీవు ఎప్పుడో అపవాది చేత మనం పీడించబడి సర్వనాశనం అయిపోవలసి ఉండే, కానీ ప్రతి క్షణము ఆయన మనల్ని క్షమించడమే కాక మనల్ని విమోచించడమే కాక సమాధిలో నుండి నీ ప్రాణముని విమోచించు కరుణ కటాక్షములని కిరీటంగా ఉంచుతున్నాడట. ఎంత గొప్ప దేవుడు! ఎందుకంటే ఇక్కడ ఆయన ప్రాణం చింతిస్తూ ఉంది, ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో జరిగినట్టు, లైఫ్ అంతా పాడైపోయినట్టు, కుటుంబం అంతా కూలిపోయినట్టు, యవ్వన జీవితం అంతా పాడైపోయినట్టు, జాబ్ లేదు, జీవితం వేస్ట్. కొంతమంది ఈరోజు యూత్ అండి, పేపర్ చూడండి, ఏదైనా చూడండి, న్యూస్ చూడండి, ఆత్మహత్య ఆత్మహత్య ఆత్మహత్య. ఎందుకు అంటే వాళ్ళకి సోర్స్ లేదు, నిరీక్షణ లేదు. టక్మని వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు, వెళ్ళి చచ్చిపోతున్నారు. కానీ మనకేంటో తెలుసా? మనకు ఒక నిరీక్షణ ఏంటో తెలుసా? మనల్ని పాపము నుంచి, శాపము నుంచి, శత్రు చేతి నుంచి బయటికి తీసుకొచ్చి ఆయన కృపయు కరుణయు కటాక్షముగా చూపిన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనకొక నిరీక్షణ ఉంది, మనకొక ధైర్యం ఉంది, మనకొక బలం ఉంది, మనకొక ఆధారం ఉంది. ఎందుకంటే నా దేవుడు నా విషయంలో గొప్ప కార్యాలు చేస్తాడు, నా పక్షములైన కృప చూపుతాడు. నిరీక్షణ లేని ఇతరులు ఉంటారు చూసారా, బలహీనమైన స్థితిలో, ఏంటి సా, ఏంటి సిస్టర్ అట్లున్నామంటే, మాకున్న బాధలు మీకుంటే తెలుస్తుంది, వీళ్ళు ఎవరితో సంతోషంగా ఉండలేరు, ఎవరితో ప్రేమగా ఉండలేరు, ఎవరితో కలవరు. 99% ఇప్పుడు ప్రపంచంలో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి, అందరికీ డిప్రెషనే, అందరినీ కూడా సైకియాట్రిస్ట్ దగ్గర పంపుతున్నారు బయట ప్రజలు. ఎందుకంటే కౌన్సిలింగ్ తీసుకో, కౌన్సిలింగ్ తీసుకో అంటున్నారు. ఎందుకంటే కౌన్సిలింగ్లో వాళ్ళకి చెప్తారు. కానీ దేవుని బిడ్డలారా, ఈ డిప్రెషన్, ఈ భయంకరమైన స్థితి ఎప్పుడు వస్తుందంటే నువ్వు దేవుని తట్టు చూడకుండా మనుషుల తట్టు చూసినప్పుడు. ఆయన ఏమంటున్నాడంటే, తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు దేవుడు, తగిన టైంలో నీ జీవితానికి ఒక అర్థం చూపిస్తాడు దేవుడు. అది చేయే వరకు ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు దీన మనసు కలిగి ఉండి ఇంకేమన్నాడంటే, నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, వేయి ఆయన మీద వేయకుండా. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ నిలబడ్డా, నా వెయిట్ కొన్నిసార్లు నాకు కష్టమవుతుంటే కాలు నొస్తుంటే పోడియం మీద అనుకుండా. ఇప్పుడు నేను మీతో మాట్లాడేది మీకు వినపడదు, కానీ ఈ మైక్ ద్వారా నేను ఈ మైక్ సౌండ్ మీద ఆనుకొని మీకు నేను ప్రసంగం చేస్తున్నా. అంటే నా స్వరాన్ని, నా భారాన్ని మైక్ మీద పడేస్తున్నా. యేసుప్రభుని దేవునిగా నమ్మిన వారు కోకొల్లలు ఉన్నారు, ప్రపంచంలో అందరూ క్రైస్తవులే, కానీ వాళ్ళ చింత వాళ్ళ జీవితాల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. ఎందుకంటే దుష్టుడు ఎవరిని మృంగాలని వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ నువ్వు వాడికి ఛాన్స్ ఇస్తే లే బయటపడేయడానికి, వాడికి ఒకటి చాలండి, ఒక చిన్న ఏమంటారు, దోమలు రావడానికి చిన్న సందు చాలు.
మనం ఏం చేస్తాం, అనేక సమయాలలో భయంకరమైన దోమలు జాలీలు పెడతాం, తలుపులకి అది పెడతాం, ఇది పెడతాం, టక్కటక్క లోపల రాకుండా తలుపులు వేసేస్తాం. సాతానికి ఒక చిన్న హోల్ ఏంటంటే, నువ్వు కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళి బలహీనమైపోయి చింతతో ఉన్నప్పుడు వాడు ఈజీగా నిన్ను అటాక్ చేస్తాడు. వాడు అంటాడు, ఎందుకు ఇంత ప్రార్థన చేస్తున్నావు, నీకేం జరిగింది, ఇంత ప్రార్థన చేస్తున్నావు నీ కొడుకు మారాడా, ఇంత ప్రార్థన చేస్తున్నావు నీకేం జరిగింది, నీ శరీరం ఎట్లుంది, నీ రోగం ఎట్లుంది, ఇంత ప్రార్థన చేస్తున్నావు చర్చికి మాటి మాటికి పోయి చర్చిలోకి వెళ్ళి తెగ పని చేసేస్తావు, ఎప్పుడు చూసినా మందిరం 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 అంటావు, అక్కడికే పోయి ఉంటావు, ఏం జరిగింది. వాడు ఎవరి ద్వారా, ఆత్మీయుల ద్వారా, అభిషక్తుల ద్వారా, కొంతమంది తెలిసిన వారి ద్వారా శోధిస్తూ ఉంటాడు. నేను అవును కదా అని స్టార్ట్ అవుతుంది. నేను అర్థమవుతుంది, సాతాను చాలా కుయుక్తిపరుడండి వాడు. వాడు ఎవరిని ఎట్లా హ్యాండిల్ చేయాలో వాడికి బాగా తెలుసు, నీ వీక్నెస్ వానికి బాగా తెలుసు. వాడు అందుకని దేవుడు ఏమన్నా, నిబ్బరమైన బుద్ధి గలవారే మీరు మెలకువగా ఉండండి, ఎందుకంటే వాని అటాక్ ఏంటో వాని ఇదేంటో నువ్వు తెలుసుకునే బిడ్డగా ఉండాలా. ఊరికనే బలహీనం కావద్దు. కొంతమంది ఎప్పుడు చూసినా వాళ్ళ ముఖాలు హ్యాపీగా ఉండవు, ఎప్పుడు చూసినా భయంకరమైన ప్రెషర్స్ ఎదుర్కొన్నామండి మా జీవితంలో. లైవ్లో ఉన్న బిడ్డలారు మీరు గమనించండి, చెప్పుకోలేని వందకాలు మేకుండా మేము ప్రయాణం చేసాం, అసలు మా లైఫ్ అయిపోయిందనే స్టేజ్లోకి వెళ్ళాం. నిజమే, మనిషిగా కొన్నిసార్లు ఆ పోరాటాలు మమ్మల్ని పీడిస్తున్నప్పుడు మేము అట్లా ఇటు చూసే టైంలో దేవుడు తక్మన్ ఆయన వాక్యం ద్వారా ఆయన తట్టు తిప్పుకున్నాడు మమ్మల్ని. లేకపోతే మొదటి ప్రేమను కోల్పోయి, మొదటి సమర్పణను కోల్పోయి, మొదటి త్యాగాన్ని కోల్పోయి దేవుడు ఏం చేశాడనే స్టేజ్కి వెళ్ళిపోయేవాళ్ళమేమో. ఎన్నో ప్రెషర్స్, ఎన్నో బాధలు, ఎన్నో రోగాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పోరాటాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు గాయపరుస్తుంటే, కడుపున గాయము లోపట బాధ పెరుగుతుంటే మేము ఎవరి తట్టు చూసామంటే దేవుని తట్టే. అడవిలోకి వెళ్తుంటాం, కొన్ని చక్కటి పూలు ఉంటాయి, ఎన్ని అందమైన పూలండి, రకరకాల పువ్వులు, రకరకాల గ్రీనరీ, రకరకాల కాయలు, అవన్నీ చాలా అందంగా కనపడుతున్నాయి. ఎవరు పట్టించుకుంటారు వాటిని? ఎవరు పట్టించుకోరు. పూర్ నీళ్లు పోసే వాళ్ళు ఉన్నారా? లేదు. పెంచే వాళ్ళు ఉన్నారా? లేదు. ఎవరు వాళ్ళ గురించి పట్టించుకునేది? మనల్ని పట్టించుకోవటానికంటే మనకు దేవుడు ఉన్నాడు. ఒకవేళ ఆత్మీయ నాయకులు ఉన్నారు మన కొరకు ప్రార్థన చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, భద్రపరచడానికి దేవుని వాక్యం. అడవిలో పెరుగుతున్న చెట్లకు కానీ, పువ్వులకు కానీ, కాయలకు కానీ, ఆ రోడ్ల మీద ఉన్న వాటికి ఎవరు ప్రొటెక్షన్? అన్యజనుల వలె ఆలోచిస్తున్నామాట. అన్యజనులు ఎట్లా ఆలోచిస్తారంటే, 99% వాళ్ళ జీవితంలో లోకములు ఉన్న వారికి చింతనే, లోకస్తులకి భయమే, ఎప్పుడేం జరిగిద్దో, ఎప్పుడేం జరిగిద్దో, ఎప్పుడేమవుతుందో, ఏ టైంకి ఏమవుతుందో, ఎట్లయితుందో, ఏం తింటామో, ఏం తాగుతామో. మీరు అందుకనే కదా మీకు లూకాసు వార్త 12వ అధ్యాయం ఒకసారి చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం. ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను, మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఎందుకు? ప్రతి ఒక్కరికి ఏముంటుందండి, బ్రతుకు తెరువు ఎట్లా, నెక్స్ట్ నా లైఫ్ ఏంటి, నాకు జాబ్ లేదు, చదువుకున్నా, లేకపోతే నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అట్ జరగట్లేదు, నాకు ఇది జరగట్లేదు, నాకు ఇట్లయింది, నాకు అట్లయింది అని. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, శిష్యులతో యేసయ్య మాట్లాడుతున్నాడు, ఆయన ప్రియమైన శిష్యులను కూర్చోబెట్టి చెప్తున్నాడు. ఏమని? ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించు చూడుడి. ఇది ఎప్పుడు మనం వింటూనే ఉంటాం, రోజు వినాలా వదిలిపెట్టేయాలా? కాకుల సంగతి విచారించు చూడు, విచారించుడి అవి
విత్తవు కోయవు కోయవు వాటికి గరిసె లేదు, వాటికి ఇల్లు లేదు, వాకిలు లేదు, ఏమి లేదు, కొట్టు లేదు, కొట్టే లేదు అంటే సామాన్ వాళ్ళకి అన్ని తిని బండారాలు తెచ్చిపెట్టుకోవడానికి కొట్టు లేదట, ఇల్లు లేదట, వాకిలు లేదట, ఏమి లేదట. మరి అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. అది దేవుడు వాటిని పోషిస్తా ఉన్నాడు. ఆమెన్. మనకేముంటుంది తెలుసా, ఎట్ల ప్రభా అదెట్లా ప్రభా, ఇదెట్లా ప్రభా, వాళ్ళు మమ్మల్ని నిందిస్తే ఎట్లయ్యా, వీళ్ళంటే ఎట్లయ్యా, అదెట్లయ్యా. అసలు ఆత్మీయతలో దిగజారిపోతున్న అనుభవాలు మనకి, బలహీనమైపోతున్న అనుభవాలు. నువ్వు ఏదో యలోక సంబంధంగా మనకు వచ్చేస్తే ఆశీర్వాదం కాదు, ఏది వచ్చినా స్పిరిచువల్ స్టాండర్డే అభివృద్ధి. ఆమెన్. ఏ పోరాటాలు వచ్చినా, ఏదొచ్చినా ఆత్మీకంగా బలంగా ఉంటారు చూడండి, స్టాండర్డ్గా. ఏమైనా నా దేవుడు ఉన్నాడు, నేను దేవుని కోసం బ్రతుకుతా, నేను ఏ పద్ధతిలో వచ్చానో, నన్ను ఎట్లా పిలిచాడు దేవుడు, నాకు ఎలా నన్ను మొదటిగా రక్షించాడు, ఏ ప్రేమ నాకు పెట్టాడో, నన్ను ఎట్లా అట్లనే నేను ఉంటాననే తీర్మానంతో నువ్వు ఉంటే నీ అభివృద్ధి, నీ ఆత్మీయత అందరికీ తేటగా కనపడుతుంది. అరే ఇన్ని ఆటుపోట్లు వచ్చినా ఈ సహోదరి చూడండి ఎట్లుంది, ఈ బ్రదర్ చూడండి ఎట్లా ఉన్నారు, ఈ పరీక్షల్లో, ఈ పరిశోధనలో, ఈ పోరాటాల్లో వీళ్ళు చింతించట్లా, వీళ్ళు దుఃఖపడట్లా, వీళ్ళు లోకస్తుల లెక్క మాట్లాడట్లా, అన్యజనుల లెక్క ఆలోచించట్లా, వీళ్ళు ఎంత ధీమాగా ధైర్యంగా ప్రభువుని వెంబడిస్తున్నారో, నిజంగా దేవునికి మహిమ వస్తుంది నీ ద్వారా. నువ్వెక్కడ ఆత్మీయంగా పడిపోయావో, నీ మొదటి ప్రేమ, నీ మొదటి ఆత్మీయస్థితిని, ఇహ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి, భార్య పరిస్థితిని బట్టి, భర్త పరిస్థితిని, యవ్వన పరిస్థితులను బట్టి, సెటిల్మెంట్ లేదని బట్టి, నీ మీదైన నిందను బట్టి, కోర్టు కేసును బట్టి, రకరకాల పరిస్థితులు, ఎక్కడ పడిపోయావో ఈరోజు ప్రభుత్వం వద్దయ్యా, ఈ చింత తీసి అవతల పడేస్తా. దేవునితో నువ్వు మాట్లాడితే ఏం జరగబోతుందో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. నువ్వు దేవునితో మాట్లాడితే అసలు ఏం జరిగిద్ది అది ప్రభు మాట్లాడబోతున్నాడు. దేవునితో మాట్లాడితే ఏం జరగబోతుంది అదే జరగబోతుంది. దేవుని బిడ్డలారా, మనందరము చింతని తీసుకు బయటపడేద్దాం ఈరోజు, ఆయన మీద పడేద్దాం. ఇట్లయింది, అట్లయింది, అట్లయింది, ఇట్లయింది, ఇట్లా ఎవరు చేయమన్నాను నేను చెప్పానా, నీ తలలో ఒక వెంట్రుకైనా ఆయన సెలవు లేకుండా రాలదట. ఎంటర్కర్ రాలిపోతున్నాయంటే సెలవు లేకుండా నీ ఇంట్లో ఏం జరగదు, నీ కుటుంబంలో ఏం జరగదు, నీ జీవితంలో ఏం జరగదు, నీ ఆత్మీయ విషయంలో, ఆర్థిక విషయంలో. దేవుడు అనుమతించాడంటే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నీ పట్ల, నువ్వు ఆయన మీద ఆధారపడితే. అందుకని ప్రభు అంటున్నాడు, నువ్వు చింతించకు. చింత ఎందుకు నీకు, చింత ఎందుకు, అందరు చెప్పండి ఒక మాట ఒకసారి, అందరు చింత ఎందుకు అని చెప్పండి, ఎందుకు నీ చెంత ఎవరున్నారు, ఏసయ్య ఉన్నాడు. చింత ఎందుకు, చెంత నీ చెంత ఎవరున్నారు, ఏసయ్య. ఒకవేళ ఆయన లేకపోతే ఇక ఆలోచించు, ఆయన ఉన్నాడనే మనసు నీకుంటే ఈరోజు విడిచిపెట్టి ఎంజాయ్గా పరిశుద్ధాత్మతో నింపబడి, ప్రార్థనాత్మతో నింపబడి, అభిషేకంతో నింపబడి, అగ్నితో నింపబడి, ఆత్మబలం పొంది తిరిగి సాతానుని సిగ్గుపరిచే బిడ్డగా నీవు, నీ కుటుంబంని, యవ్వన భవిష్యత్తు మార్చబడునుగాక. అందరం కళ్ళు మూసుకుందాం, మన చేతులు పైకెత్తుదాం, అందరం ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తాను తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వర్తమానం విన్నారు, వారి జీవితాలను మీరు తాకండి అయ్యా. ఈ వర్తమానం వేల మందికి వెళ్ళడానికి సహాయం చేయండి. మా అందరి హృదయాలున్న భారాన్ని మీరు తొలగించి, బాధని మీరు తొలగించి, ప్రార్థనని, ఆత్మీయతని మాకు అలంకరించి నడిపించి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.